మనము ఇవాటి నుంచి తైత్రీయోపనిషత్తులో ఉన్నటువంటి శిక్షావల్లి అనేటటువంటి ఒక పోర్షన్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడాను మనకి బ్రహ్మ పదార్థము వైపు నడిచేందుకు గురువు గారి దగ్గరికి శిష్యుడు వెళ్తాడు కదా, ఆ ఘట్టాలన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు మనం వేదాంత సారలో చెప్పుకున్నాం, సమిత్పాణిహి గురుం అని చెప్పి గురువు దగ్గరికి వెళ్తాడు అని చెప్పాం కదా, అట్లా ఆ ఘట్టం అలా. అయితే ఈ తైత్రీయోపనిషత్తులో తైత్రీయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి చాప్టర్లలో 7, 8, 9 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అది తైత్రీయోపనిషత్తు. ఈ శిక్షావల్లి, బ్రహ్మానందవల్లి, భృగువల్లి అని మనం 7వదైనటువంటి శిక్షావల్లి చెప్పుకుంటున్నాం. ఓకే, ఈ శిక్షావల్లిలో మనం ఈ శిక్షావల్లి మొదలై ముందు చూడండి, ఇక్కడ శిక్షావల్లి అని ఉంటుంది. ఇది వైదిక ప్రయోగం. శిక్ష అన్నది వైదిక ప్రయోగం. మనకి పాణిని సూత్రాల్లో వైదిక గ్రామరు, లౌకిక గ్రామర్ రెండూ కలిసి ఉన్నాయి కదా, మనకు మామూలుగా శిక్ష అంటాం, కానీ ఇది శిక్ష అంటుంది. ఇదే ఇలా ఇందులో అక్కడ చెప్పేటప్పుడు శిక్షావల్లి అనే అనాలి. ఓకే సరే, దీనిలో మొట్టమొదటి ఇందులో మీకు 12 అనువాకాలు ఉన్నాయి. ఈ అనువాకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ విషయం ఏంటంటే, శిష్యుడు గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? మొట్టమొదటి ప్రశ్న, ఎందుకు వెళ్తాడు గురువు దగ్గరికి శిష్యుడు అంటే, గోళీ లాటరీ నేర్చుకోవడం కోసమో పతంగులు ఎగరేట నేర్చుకోవడమో కాదు, బ్రహ్మ విద్య కోసం వెళ్తాడు. అంటే భారతీయ సంప్రదాయంలో అత్యుత్తమమైనటువంటి విద్య ఏమిటయ్యా అంటే బ్రహ్మ విద్య. వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా ముందు మొట్టమొదటిగా చేసేది ఏమిటయ్యా అంటే ఒక శాంతి మంత్రాన్ని చదువుతారు. ఇప్పుడు మనకు చెప్తారు చూడండి, ఏదో 1, 2, 3, 4 ఇవన్నీ నేను చేస్తానయ్యా, షడ్భావంతు మనుష్యానాం సప్తమం దైవ చింతనం అన్నారు, గుర్తుందా? ఏమంటే నా దగ్గర డబ్బులున్నాయి, నేను చేయగలను, నాకు బలం ఉంది, నేను చేయగలను, నాకు వాళ్ళు మనుషులు ఉన్నారు చేసి పెడతారు, నాకు చేతలు అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ దైవ బలం లేదా పని సానుకూలత పడదు. అర్థమైందా? అంటే ఏంటి, దైవ బలం కూడా ప్రధానము, కనుక దైవాన్ని మనము శాంతి మంత్రము ద్వారా స్మరణ చేస్తాం. ఏమిటది ఈ తైత్రీయోపనిషత్తులో ఉన్నటువంటి శాంతి మంత్రం ఏమిటంటే, తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి ఇక్కడ, ఇవన్నీ ఉపనిషత్తుకి ఒక ప్రత్యేకమైన స్వరము ఉంటుంది. ఋగ్వేద స్వరం వేరు, యజుర్వేదంలో స్వరం వేరుగా ఉంటుంది, రకరకాల స్వరాలు ఉంటాయి, ఆ స్వరాలు గురించి వస్తాయి కాసేపు ఉన్నాక. కానీ స్వరము ఉంటుంది అనే విషయం మాత్రం తెలుసుకుందాం. అది మనం గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి. గురుముఖత ఎందుకు నేర్చుకోవాలి అంటే అందులో ఉండేటువంటి విషయం అలాంటిది కాబట్టి. సరే వెళ్దాం అక్కడికి. కానీ ఇప్పుడు మనం పాఠం రూపంలో పరీక్ష కోసం మాత్రమే చదువుకునేది కాబట్టి ఇందులోని అత్యంతమైన లోతైన విషయాలని మనము ప్రస్తావన చేయము. పరీక్షకి ఎంతవరకు జ్ఞానం అవసరమో అంతవరకు మాత్రమే చెప్పుకునే ప్రయత్నం చేస్తాము. ఏం ఎవరికి చెప్పకండి, ఈ విషయం మీకు సీక్రెట్ చెప్తారు, నాకు అంతకన్నా తెలియదు కాబట్టి. సరే, ఓం 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 శం నో మిత్రశం వరుణ శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. ఇది మొట్టమొదటి అనువాకము. ఇక్కడ మనం చేసింది ఏంటంటే శాంతి మంత్రాన్ని చదివాం. ఈ శాంతి మంత్రము ఏమిటి అనేది ఒక వివరం చూద్దాం కాస్త వీలుగా. ఈ శాంతి మంత్రంలో శం నో మిత్రశం వరుణ, శం
నహ మిత్రః శం వరుణః ఇది పద విభాగం. ఈ నో ఎందుకైందయ్యా అంటే కనుక అక్కడ మనకి విసర్గ లోపం రావటం మూలాంచి అంటే ఇది గ్రామర్ పార్ట్ ఆఫ్ ఇట్. గ్రామర్ లోకి మనం వెళ్ళద్దు, మనం ఇక్కడ ఉన్న మంత్రంలోని పద విభాగాన్ని చూస్తున్నాం అంతే. ఇక్కడ గ్రామర్ పాఠం చెప్పుకోవటం లేదు. ఓకే, శం నో భవత్వర్యమ శం నః భవతు అర్యమ. ఓకే, శం నః ఇంద్రః శం నో ఇంద్రో బృహ శం న ఇంద్రో బృహస్పతి శం నః ఇంద్రః బృహస్పతి శం నో విష్ణురుక్రమః శం నః విష్ణుః ఉరుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. నమః బ్రహ్మణే నమః తే వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ అసి. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తత్ మాం అవతు. ఈ సంధి ఎట్లా అయిందని అడగదు. తత్ మాం అవతు తద్వక్తారమవతు తత్ వక్తారం అవతు అవతు మాం అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఇది పద విభాగం. ఇందులో అంటే ఇక్కడ ఏమిటవుతోంది అంటే దీని అర్థం ఏమిటి చూద్దాం ముందు మనం. శం నో మిత్రః శం వరుణః ఎవరెవరిని ధ్యానం చేస్తున్నాడయ్యా అంటే శం మిత్రః. మిత్రః అన్న దేవత ఏదైతే ఉందో ఈయన ప్రాణానికి ప్రాణశక్తికి పగటికి కూడా దేవత, అభిమాని దేవత. పగలుకి అభిమాని దేవత, ప్రాణానికి అభిమాని దేవత. ఎవరైనా మిత్ర అనేటటువంటిది. నహ మమ్మల్ని శం సుఖకరముగా భవతు చేయుగాక. అంటే మిత్రుడు అనే దేవత మాకు శుభములను కూర్చుగాక, సుఖమును కలిగించుగాక. శం కరోతి ఇది శంకర, శుభములు చేయువాడు కాదు శంకరుడు. ఏమండి మిత్ర ప్రాణమునకు అధిష్టాన దేవత, పగటికి అధిష్టాన దేవత. ఇక్కడ రెండు అంశాలు చెప్పారు, పగలు ప్రాణము. ఓకే, శం వరుణ. వరుణ అంటే ఈ వరుణ దేవత దేనికయ్యా, అపాన శక్తికి రాత్రికి కూడా అభిమాని దేవత. ఈయనేం చేయాలి, నహ శం భవతు ఆయన మాకు శుభములు చేకూర్చుగాక. ఇప్పుడు ప్రాణము అపానము ఒక జీవి బతికున్నాడు అని తెలియాలి అంటే, అంటే మనం ఉండాలి అంటే మన ప్రాణాపానములు సంచారం సరిగ్గా జరుగుతుండాలి కదా. తర్వాత పగలు రాత్రి ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు పగటి దేవతని రాత్రి దేవతని కూడా మాకు శుభములు చేకూర్చుము అంటే 24 గంటలు క్షేమం చేకూర్చమని అడిగినట్టేనా అదన్నమాట. అంటే ముందు నేను సరైన మేమంతా సవ్యమైన ఆరోగ్యముతో ఆనందముగా ప్రాణములు ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖముగా ఉండులాగా ముందు చూడమన్నాం. తర్వాత ఏమంటున్నావు, శం నో భవత్వర్య అర్యమ. అర్యమ అర్యమ అన్న దేవత ఎవరయ్యా అంటే ఈయన సూర్యుడికి నిదర్శనము. సూర్యుడే అర్యముడు అంటే సూర్యుడే, పైగా నేత్రశక్తికి ఈయన అభిమాన దేవత. నేత్రము అంటే ఏమిటి, కన్ను. మీకు మనం వేదాంత సారంలోనో ఎక్కడో చెప్పుకుంటున్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాం, ఏమిటది, ఉపలక్షణము అని చెప్పుకున్నాం. ఉపలక్షణము అంటే ఏమిటి అంటే మర్చిపోయామండి, అది కాదు. ఉపలక్షణం అంటే కొన్ని గ్రూపుని చెప్పే బదులు అందులో ఆ గ్రూపులో ఏ ఒక్కటి చెప్పినా మిగతావన్నీ చెప్పినట్టే. నేత్రము అని చెబితే ఏమి చెప్పినట్టు, చక్షుహు చెప్పినట్టు. చ
చక్షుః చెబితే ఏం చెప్పినట్టు ఆది కనుక చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు తక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు అయినటువంటి జ్ఞానేంద్రియములకు ఇది ఉపలక్షణముగా తీసుకున్నట్లయితే ఈ అర్యముడనేటటువంటి వాడు నాలో ఉన్నటువంటి అంటే మాలో నహ కదా ఇక్కడ నాకు కాదు స్వార్థం కాదు అందరికీ నహ అందరికీ జ్ఞానేంద్రియములకు శుభమును కూర్చుగాక ఇక ఇంద్రుడు తర్వాత ఎవరున్నారు అర్యమైన తర్వాత శంనో శంన ఇంద్రో బృహస్పతి అంటే ఈ ఇంద్రుడు అనేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈయన బలమునకు అధిదేవత అర్థమైందండి బలమునకు అధిదేవత బలమేమిటి వాక్ పాణి పాదపాయు ఉపస్థలు వాక్ పాణి పాదపాయు ఉపస్థలు ఏమండి అంటే బలము అంటే శక్తి ఓకే ఈ శక్తులు ఎక్కడి నుంచి వస్తే రకరకాలుగా ఉన్నాయి మనకి అంటే ఈ ఇంద్రుడు ఏం చేయాలి మాకు శక్తి బలమైనటువంటి విషయం మీద మా బలమును మా శక్తిని రక్షించుగాక సుఖమునంతముగా చేయుగాక శంన ఇంద్రో బృహస్పతి బృహస్పతి అంటే వాణి అంటే విద్య జ్ఞానము బుద్ధి ఇంద్రుడు ఏం చేశాడు వాక్వాణి పాదపాయపసలైన కర్మేంద్రియాలకి రక్షకుడయ్యాడు బృహస్పతి ఏం చేస్తున్నాడు ఇప్పుడయ్యా మనకి వచ్చి అంటే బుద్ధికి అధిపతి బుద్ధి అంటే ఏం చెప్పాలి బుద్ధి ఉపలక్షణంగా చెప్పుకుంటే ఏం చెప్పుకోవాలి అంటే మనము ఏమని చెప్పుకోవాలి మనో బుద్ధి చిత్త అహంకారములనేటటువంటి అంతఃకరణ చతుష్టయం గురించి చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఎవరెవరిని మనం రక్షించమని అడిగామండి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అయిపోయిందా కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ప్రాణాపానములను పంచ ప్రాణములను మనోబుద్ధి చిత్తాహంకారములను కూడా రక్షించమని అడిగేశాం అందరికీ అయిన తర్వాత ఇంకేం చేస్తున్నాము బృహస్పతి అయిపోయిన తర్వాత శంనో విష్ణురుక్రమః ఈ విష్ణువు ఏం చేస్తాడయ్యా ఉరుక్రమః ఉరుక్రమః అంటే ఏమిటి అంటే ఉన్నదానిని పెంచుకోగలిగినటువంటి శక్తి కలవాడు మనకి వామనావతార ఘట్టం గుర్తు తెచ్చుకున్నట్లయితే చూడటానికి వామనుడుగా ఉన్నాడు ఆయన ఏం చేశాడు ముల్లోకాలను ఆక్రమించాడన్నారు అన్నాడా అనలేదా అంటే సర్వవ్యాపకత్వాన్ని సూచించేది ఉరుక్రమ విష్ణు అంటే ఏమిటి అంటే ఆయన పాదశక్తికి అభిమాని దేవత పాదశక్తి అంటే ఏమిటి పాదము అంటే నడవటము కదలిక కదలిక అంటే ఏమిటి కాలము అంటే సర్వకాలీనము సర్వవ్యాపకత్వము అయినటువంటి శక్తులు రెండూ కూడా మమ్ము రక్షించుగాక అన్నిటిలో ఉన్నవాడు అంతటా ఉన్నవాడు వీళ్ళు మమ్మల్ని రక్షించుగాక మాకు సుఖమును చేకూర్చుగాక అని ముందు వాళ్ళకి చెప్పాం ఈ విషయాలు ఇక్కడికి వినండి ఇక్కడికి ఒక పార్ట్ అయింది శంనో మిత్ర శం వరుణ శంనో భవత్ పర్యం అర్యమ శంన ఇంద్రో బృహస్పతి శంనో విష్ణు రుక్రమ అయ్యింది అంటే ఇది అయిన తర్వాత ఏం చెప్తున్నాము డైరెక్ట్ గా ఇప్పటిదాకా వాళ్ళు మాకు చేకూర్చుగాక వాళ్ళు మాకు చేదురుగాక అనేటటువంటి సంకల్పాన్ని మాత్రం చేశాం చేసిన తర్వాత ఏం చేస్తున్నాం వాళ్ళకి నమస్కారం పెడుతున్నప్పుడు ఎవరికి పెడుతున్నామయ్యా అంటే నమో బ్రహ్మణే బ్రహ్మము అంటే నపూంసకలింగ శబ్దములో చెబితే అది పరబ్రహ్మమునకు నిదర్శనము బ్రహ్మ అని పుల్లింగంలో చెబితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఒకడైనటువంటి బ్రహ్మగారిని చెప్పినట్టు ఇక్కడ నమో బ్రహ్మణే ఇది పరబ్రహ్మతత్వాన్ని చెబుతున్నాం అంటే నిర్గుణ పరబ్రహ్మమును గురించి ముందు నమస్కారం పెట్టాం వీడు ఎక్కడికి వచ్చాడు వేదాంతాధ్యయనము చేసి ఆత్మజ్ఞానాన్ని పొందటానికి వచ్చిన గురు శిష్యుడు చేస్తున్న ప్రార్థన ఇది కనుక పరబ్రహ్మ తత్వాన్ని ముందు నమస్కారం పెట్టాలి అర్థమైందండి
అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇంకో చిన్న విషయం వెనక్కి వెళ్దాం. మనం ముందేం చెప్పాము? నా ప్రాణము, నా అపానము, నా జ్ఞానము, నా పంచేంద్రియాలు, నా కర్మేంద్రియాలు, నా ఇది నా అది అని చెప్పుకుంటూ వచ్చి నమో విష్ణవే అన్నాం. అంటే పాదాలతో నడిచేవాడు అంటే పాదాలకు అభిమాన దేవత అన్నాం. పాదాలకు అభిమాన దేవత అంటే నడక అని చెప్పి చెప్పుకున్నాం. నడక అని చెప్పుకున్నప్పుడు అంటే ఏమిటి? గమనము. ఎక్కడి నుంచి ఎక్కడికి గమనం అయ్యా? మనం చేయాల్సింది అజ్ఞానము నుండి జ్ఞానం వైపు గమనం చేయాలి. అప్పుడు నువ్వెవరు అయ్యా అంటే నేను వ్యష్టినండి అన్నాం. నేను వ్యష్టినండి, నా పేరు ఫలానా అనంతకృష్ణ అండి, నా పేరు పుల్లయ్యండి, నా పేరు ఎల్లయ్య అండి అని చెప్పుకుంటున్నాం. ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి పోవాలయ్యా? ఇదేది కాదయ్యా, ఎటువంటి అజ్ఞానావరణములు లేనటువంటి శుద్ధ చైతన్యము నేనని తెలుసుకోవాలండి అన్నాం. వ్యష్టి కాస్త సమష్టి అయింది, సమిష్టి కాస్త పోయి శుద్ధ చైతన్యం అయింది. అంటే సర్వము ఆక్రమించారా లేదా? ఇప్పుడు మీరు అంటే ఉరుక్రమ చేయాలని మీరు అదన్నమాట. ఉరుక్రమ అని ఎందుకు చెప్పి ఇంతమంది దేవతలు ఉంటే వీళ్ళనే ఎందుకు ఏరుకున్నాడండి? ఈ ఆరుగురు పేర్లే ఎందుకు చెప్పాడంటే ఇగో దీని యొక్క భావార్థాన్ని మనం ఇట్లా చెప్పుకోవచ్చు అని గురువుల అనుగ్రహం వల్ల నాకు వచ్చిన స్ఫురణని మీతో పంచుకున్నా. ఇందులో సత్యాసత్యాలతో నాకు సంబంధం లేదు. అర్యముడు అంటే సూర్యుడు, నేత్రాధి దేవత. మిత్రుడు అన్నా సూర్యుడే. ఇవన్నీ కూడా నమ్మ దేవతల పేర్లు కాదు, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ. అది అర్థమైందండి. శంకరోతి ఇది శంకర అండి. తర్వాత సర్వవ్యాపుడు కాబట్టి అంతటా ఉన్నాడు కాబట్టి సర్వాంతర్యమైన విష్ణువు అంటున్నాం. విష్ణు సహస్రనామం తీసుకోండి. ఫస్ట్ నామం ఏమిటి? సరిగ్గా చెప్పడమ్మా. విశ్వం విష్ణుర్వ షట్కారో అక్కడ విశ్వం విష్ణు కనపడే విశ్వమంతా విష్ణువే. మనం తప్పుకుంది అదేగా వేదానుసారంలో. అదన్న సరే అక్కడ వదిలేండి, అక్కడ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నావు? బ్రహ్మణే బ్రహ్మణే నమః, నమో బ్రహ్మణే, నమస్తే వాయో. బ్రహ్మణే నమః, బ్రహ్మకి నమస్కారం చేస్తున్నాను, వాయుదేవత కూడా నమస్కారం చేస్తున్నాను. నమస్ నమస్తే వాయో, నమః తే వాయో. ఓ వాయో, వాయువు నీకు నమస్కారం చేస్తున్నాను. వాయువుకి ఎందుకు చేస్తున్నావయ్యా అంటే మనకి ప్రత్యక్షానుభవంలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థములు రెండు, ఒకటి వాయువు రెండు సూర్యుడు. ఓకే, ఇది ఒకటి. నిర్గుణ పరబ్రహ్మము నుండి అజ్ఞానముతో ఉన్న తర్వాత మొట్టమొదటి వచ్చింది ఆకాశం, దాన్ని మనం దర్శించలేము. దాని అనుభూతే కానీ శబ్దం ద్వారా తెలుసుకోవటమే కానీ దాని అనుభవంలోకి రాదు. కానీ వాయువు దగ్గరకు వచ్చేసరికి మనకు అనుభవం వస్తుంది, ఒంటికి స్పర్శ తెలుస్తుంది. అర్థమైందండి. కనుక నమస్తే వాయు పరబ్రహ్మ తత్వం నుంచి నిర్గుణము నుంచి సగుణంలోకి వస్తుంది నమస్కారాలు. అంటే నిర్గుణమును సగుణమును రెండింటినీ కూడా నమస్కారం చేస్తున్నాం ఇక్కడ మనం. ఈ వాయువుని ఏం చెప్తున్నాము? ఇది సగుణంలోకి వచ్చాం కదా అని చెప్పేసి నువ్వు కాదనుకుంటావేమో. కాదయ్యో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇంతకు ముందు చెప్పిన నిర్గుణ పరబ్రహ్మమే త్వమేవ, నువ్వే ప్రత్యక్షముగా ఉన్నటువంటి బ్రహ్మము అయి ఉన్నావు. త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ అసి. డైరెక్ట్ గా అసి అనేది ఎవరితో చెప్తామమ్మా మనము? ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుషులు, మధ్యమ పురుషులు చెప్పాడు ఇక్కడ అసి అని. అంటే మనకు డైరెక్ట్ గా ఎవరితో మాట్లాడుతున్నాము? ఆ వాయుదేవుడితోటే మాట్లాడుతున్నాం. థర్డ్ పార్టీ రికమెండేషన్స్ ఏం లేవు. ఆయనతోటే డైరెక్ట్ అడుగుతున్నావు. బాబు బాబు నువ్వు నమస్కారం నాయన, నువ్వు ప్రత్యక్షమైన బ్రహ్మ పదార్థాన్ని నాయన. త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, నిన్నే ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మ అని నేను అంటున్నాను. రతం వదిష్యామి సత్యం వదిష్యామి. రతం అన్నా సత్యం అన్నా చాలా చిన్న తేడాతో రెండు ఒకటే. కానీ రతం వేరు సత్యం వేరు. దీని రెండింటికి ఉన్న తేడాన్ని తర్వాత చెప్పుకుందాం. మనకి ముందు ముందు ఇదే దీనిలో గ్రంథంలో వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. అక్కడ రుతం అంటే మనసుతో నమ్మిన సత్యము, సత్యం అంటే చేసే చేతల్లో చేసే సత్యం. సత్యానికి డెఫినేషన్ ఏంటంటే త్రికాలాబాధ్యం సత్యం అన్నారు పెద్దలు. ఓకే,
అబాధ్యం మూడు కాలం ఉంది అబాధ్యం అంటే ఇప్పుడు ఉండి తర్వాత లేకపోయి తర్వాత ఉండి ఇప్పుడు లేకపోవడం అని కాదు ఎప్పుడు ఉండేది ఎల్లప్పుడు ఎక్కడ ఎన్ని వేళ్ళ ఉండేది సత్యం ఋతం అంటే మానసికముగా సత్యము నమ్ముట కానీ చేయకపోవచ్చు నువ్వు అక్కడ ఆపేద్దాం ఏమండి అయిన తర్వాత సత్యం వదిషమి తన్మామవతు తత్ అంటే ఏమిటి తత్ అనేది ఎక్కడ చెప్తున్నాము తత్తు త్వమ్ము అసి కదా మనం కొట్టుకునేది ఇప్పుడు ఆ బ్రహ్మ పదార్థాన్ని చెప్తున్నాడే తత్ ఎందుకు నమో బ్రహ్మణే నపుంసకలింగంలో చెప్పుకున్నాం తత్ మాం అవతు ఆ సత్యమైన నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి వాయువు నీ రూపంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము నీవే పరబ్రహ్మం అయినావు కాబట్టి మమ్ము మాం నన్ను మమ్ము కాదు ఇక్కడ తత్ మాం అవతు మాం అంటే నన్ను మాత్రమే ఒక్కడి గురించే చెప్పుకుంటాడు ఎవడి ఒక్కడు విద్యార్థి చదువుకోవడానికి వెళ్ళిన వాడు తత్తు వక్తారమవతు ఆ తత్తు అయినటువంటి బ్రహ్మ పదార్థము వక్తారం అంటే ఇప్పుడు నాకు పాఠం చెప్పబోయే గురువు ఉన్నారే ఆ గురువును కూడా రక్షించుగాక అవతు మాం నన్ను రక్షించుగాక అవతు వక్తారం మా గురువు గారిని కూడా రక్షించుగాక ఒకటికి రెండు సార్లు చెప్పావు బాబు నన్ను రక్షించుగో మర్చిపోక రక్షించవయ్యా అని చెప్తావే అంటే రూఢిగా చెప్పుకోవడం కోసం రెండు సార్లు చెప్తున్నా ఇక్కడ అని ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనేటటువంటి విషయాన్ని చెబుతున్నాం ఏమిటి మూడు సార్లు ఎందుకు చెప్పాలి ఆ శాంతి అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి విఘ్నములు ఎటువంటివి మనకి రాకుండా ఉండటము కొరకు ఈ యొక్క శాంతి 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 అని మూడు సార్లు చెప్పడం జరుగుతుంది మీకు లఘున్యాసం కనుక చిన్నగా ఐడియా ఉంటే అందులో అగ్నిర్మేవా చిశ్రిత వా ఘృతే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి ఇంద్రో మే బలే శ్రిత ఇంద్రుడు బలమునకు దేవత అని లఘున్యాసంలో కూడా వీటి అన్నిటికీ కూడాను కావలసినటువంటి బలము చేకూర్చేటటువంటి వాక్యాలు మనకి శాస్త్రములో కనపడతాయి సరే దాన్ని అక్కడ ఆపేద్దాము ఈ మరి విఘ్నాలు అన్నారేంటయ్యా ఆది దైవిక విఘ్నం ఏమిటి ఆది ఆత్మిక విఘ్నం ఏమిటి ఆది భౌతిక విగ్రహం ఏమిటి అనే విషయాన్ని చూస్తే మనము కొంచెం వీటి గురించి కూడా చూద్దాం ఆధ్యాత్మికము అంటే ముందు నేను ఈ శరీరమునకు సంబంధించినటువంటి క్లేశములు ఏమండి నేను ఇవాళ క్లాసుకు విందాం అనుకున్నా కానీ బాగా తలకాయ నొప్పి వచ్చేసిందండి ఆ తలకాయ నొప్పి వల్ల నేను నిజంగా అసలు రాలేకపోయానండి అనొచ్చు ఏమండి నేను కరెక్ట్గా క్లాస్కి వద్దాం అనుకున్నానండి ఏదో ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేసో చెప్పాడండి మనసంతా పాడైపోయిందండి అందుకని నేను ఇవాళ క్లాస్కి రాలేదని అనొచ్చు అనొచ్చు అంటే ఇవన్నీ ఆత్మను ఆధ్యాత్మికము అంటారు వీటిని అంటే వాతపిత్త శ్లేష్మాది మార్పుల ద్వారా శరీరములో కలిగినవు మానసికముగా ఇష్టమైంది కోల్పోవటమో అయిష్టమైంది రావటమో మొదలైనటువంటి వాటితో వచ్చినటువంటివి ఆధ్యాత్మికమైన విఘ్నములు ఈ విఘ్నములు తొలగిపోవుటకు ముందుగా ఓం శాంతి తర్వాత ఏమైందయ్యా ఆది భౌతికములండి ఏమండి బయటికి వెళ్దాం అనుకున్నానండి కానీ మా ఇంటి ఎదురుకుండా ఓ దున్నపోత వచ్చి కూర్చుందండి ఎవడు బయటకు వచ్చినా పొడుస్తానంటుందండి అందుకని మేము వెళ్ళకపోయామండి ఏదో కారణం కొందరు ఉండొచ్చు దాని కాక అంటే ప్రపంచములో ఉన్నటువంటి సకల జీవరాశుల ద్వారా భౌతికముగా కనపడే ప్రతి వస్తువు ద్వారా అది జరాయుజ అండజ స్వేదజ ఉద్భుజములు కావచ్చు ఇంకేమన్నా కావచ్చు వాటి ద్వారా కలిగే విఘ్నాలు కూడా తొలగిపోగాక అవి శాంతి చెందుగాక అని మూడోది ఏమిటయ్యా ఆది దైవికము దైవీ శక్తుల ద్వారా కలిగేటువంటి విఘ్నాలు అతివృష్టి అనావృష్టి పిడుగుపాటు ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఆది దైవికములు అనేటటువంటి విఘ్నాలు ఇలాంటి విఘ్నాలు ఏమీ లేకుండా ఉండాలి అనేటటువంటి ప్రార్థనని ముందు చేస్తున్నాము అంచేత ఈ విధమైనటువంటి ప్రార్థనతో మనము ముందుకి వెళ్తున్నాము అర్థమైందండి ఆయన ఏం చెప్పాము ఈ ఈ వాయు ధ్యానం అయిపోయి అందరి దండం పెట్టిన తర్వాత బ్రహ్మరూపమైనటువంటి వాయుకి అందరికీ నమస్కారాలు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాడయ్యా అంటే తర్వాత మళ్ళీ చదువుతున్నాడు నెక్స్ట్ అనువాకంలోకి వెళ్తున్నాం
ఇది చాలా పెద్ద అనువాకం అమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇదేమిటంటే ఈ శిక్షా శాస్త్రం యొక్క అర్థం అంతా సంగ్రహంగా చెప్పేస్తున్నాడు. ఏమిటది? చాలా పెద్ద అనువాకం, వినండి జాగ్రత్తగా. ఓం శిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్తః శిక్షాధ్యాయః. అయిపోయింది, ఇదే అనువాకం. ఇంత పెద్ద అనువాకం ఇది. శిక్షాం వ్యాఖ్యాస్యామః. శిక్ష ఏమండి? వాడు వెళ్ళింది దేనికండి? చదువుకోవటానికి. వాడికి గ్రామర్ రూల్స్ ఎందుకు చెబుతున్నాడు ఫస్ట్? అంటే ఇది నేర్చుకోవడం యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే, శిక్ష ద్వారా మనకి విషయము అర్థము చేసుకోవటానికి ఏవేవైతే కావాలో గురువుగారు విద్య చెప్పేటప్పుడు వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకటి. తర్వాత ఈ విద్యార్థి ఎక్కడికి వచ్చాడు? బ్రహ్మజ్ఞానము నేర్చుకోవటం కోసమని, దాని యొక్క అనుభవం కోసమని గురువు దగ్గరకు వచ్చాడు. బ్రహ్మజ్ఞానానికి అర్హత ఎవరికి ఉందయ్యా అంటే, మనం ఇంతకు ముందే చూసాము, వేదమునంతా చదువుకుని ఉండి, తర్వాత అవి చదువుకుని ఉండి, వేద వేదాంగములు చదువుకుని ఉండి, వేదములకు అర్థము తెలుసుకుని ఉంటే ఉన్నాయి చెప్పుకున్నా కదా ఒక లిస్టు. ఆ లిస్టు ప్రకారము అవన్నీ చదువుకుని వచ్చిన వాడి దగ్గర వచ్చాడు. అవన్నీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు, ఇవన్నీ నువ్వు చదువుకు వచ్చావయ్యా, దీని ద్వారా నీకు తెలియాల్సిన విషయాన్ని నేను అర్థం చెప్పాలి. ఇప్పుడు ఏదైనా కూడాను, ఏమంటే నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, ఎక్కడుంటారండి మీరు అంటే, నేను ఏదో అలవాళ్ళలో ఉంటానన్నా లేకపోతే మేడ్చల్లో ఉంటాను అంటారు. అబ్బో మేడ్చల్ అది ఎక్కడుంది అని అడిగాను అనుకోండి, మీకేం తెలుసు అంటే, నాకు సికింద్రాలు తెలుసు అండి. సరే అయితే సికింద్రాలకు వచ్చి ఫలానా నెంబర్ బస్సు ఎక్కువ అంటారు, అంటారా? అంటే నాకు ఏది తెలుసో తెలుసుకుని ఆ తెలిసిన దాని దగ్గర నుంచి తెలియని దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు గురువు. నాకు ఏం తెలుసో తెలుసుకోకుండా, నాకు తెలుసు కదా అని గురువు తనకు ఇష్టం వచ్చింది తాను చెప్పకపోతే శిష్యుడు వాడి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్తూనే ఉంటాడు. సరే, దాని జోలికి ఇప్పుడు పోకుండా ఈ అనువాకంలో చూద్దాం. ఓం శిక్షాం వ్యాఖ్యాస్యామః. ఏమిటి? వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్తః శిక్షాధ్యాయః ఇది ద్వితీయ అనువాకః. ఏం చెబుతున్నాడయ్యా దీనిలో అర్థం అంటే, వర్ణ శిక్ష వ్యాఖ్యాస్యామః, వర్ణాః స్వరః మాత్రాః బలం సామ సంతానః ఇతి ఉక్తః శిక్షాధ్యాయః. దాని పద విభాగం అది. ఏంటయ్యా వర్ణః? అక్షరః అంటే అకారాది వర్ణములు. ఇక్కడ ఏం చెప్పుకోవాలి మనం? అనేటటువంటి మహేశ్వర సూత్రాలు చెప్పుకుందాం. ఇవి వర్ణాలు. స్వరహ, స్వరహ అంటే, స్వరహ అంటే ఏమిటి? స్వరములు ఉంటాయి. ఏమిటా స్వరములు అంటే, ఉచ్చైరుదాత్తః నీచైరనుదాత్తః తమాహారః స్వరితః. ఇవి స్వరములు. అంటే ఒక శబ్దాన్ని పైకి అన్నట్లయితే, అంటే తాలువులు మొదలైన స్థానముల పై భాగము ద్వారా పలికితే ఉదాత్తము అంటారు. కింద తాలూ కింద భాగం ద్వారా పలికితే అనుదాత్తం, నీచైరనుదాత్తః. తర్వాత సమాహార స్వరితః, ఉదాత్త అనుదాత్తముల యొక్క సమానముగా కలిసి వచ్చిన శబ్దమును సమాహారః స్వరితః అనేటటువంటి చెప్తారు. అంటే మూడు స్వరాలు ఉంటాయయ్యా అని తెలుసుకోవాలి కదా మనం. ఎందుకు మూడు స్వరాలు ఉంటాయని తెలుసుకోవాలయ్యా అంటే, మనకి శాస్త్రంలో వాళ్ళు ఉదాహరణ, మంచి ఉదాహరణ చెబుతారు, ఏదో ఇంద్రశత్రు ఏదో చెబుతారు. అంటే ఉదాత్తములో పలకాల్సింది అనుదాత్తము కానీ నీచం ఇంకో సమాహారముగా కానీ పలికినట్లయితే అది తత్పురుష సమాసం కాస్త బహువ్రీహి సమాసంగా మారిపోయి అర్థం మారిపోతుంది అంటారు. దాని జోలి ఆ వివరాల్లోకి పోవద్దు, మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి ఆ వివరాల్లోకి పోవద్దు, కానీ అది ఉంది అని గుర్తుపెట్టుకోండి చాలు. ఏమండి అంటే ఏమైంది? ఈ విధముగా
స్వరములు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలయ్యా, తెలుసుకోవాలయ్యా అని చెప్తాడు. తర్వాత మాత్ర, మాత్ర అంటే, మాత్ర అంటే ఊకాలోజ్రస్వ దీర్ఘప్లుతః అంటే ఒక చిటిక వేసే కాలమును ఎంత ఉందో ఆ కాలమును ఏకమాత్రా కాలము అంటారు. రెండు చిటికలు వేసే సమయాన్ని, పట్టే సమయాన్ని ద్విమాత్రా కాలము అంటారు. మూడు చిటికలు వేస్తే త్రిమాత్రా, అంతకన్నా ఎక్కువైతే ఊకాల అంటే అంటే ఏమై ఏమై ఏవోయ్ అని దూరంగా పిలిచినాడు, దీర్ఘంగా పిలుస్తూ ప్లుతంగా పిలుస్తాం. ఇలాంటి మూడు రకాలైనటువంటి మాత్రలు కూడా మనకి ఉంటాయి. హ్రస్వ దీర్ఘ ప్లుతము అనేటటువంటి మాత్రలు. ఇక బలం, తర్వాత ఏం చెప్పాడు, బలం. బలం ఏంటండి బాబు, అంటే కొట్లాటానికి అన్న వెళ్తున్నాం మనం? లేదండి, వెళ్ళట్లేదు. ఏం చేస్తున్నాము అంటే మాట్లాడటానికి. సరే, ఇక్కడ శబ్దము యొక్క లక్షణాన్ని చెప్పుకోవాలి. శబ్దం అంటే మాట ఎలా పుట్టిందంటే దానికి నాలుగు ఉన్నాయి. ఏమిటది? పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని నాలుగు రూపాల్లో వస్తుంది శబ్దం. వైఖరి అంటే పైకి అనే మాట. ఎలా వస్తుందయ్యా అంటే ఈ యొక్క స్వరపేటికలో, గొంతులో ఉన్నటువంటి కొన్ని స్థానాలు చెప్పుకుందాం దాని గురించి. రాపిడి ద్వారా, అక్కడ జరిగిన మళ్ళీ నోట్లో ఉన్నటువంటి అవయవాల ద్వారా మనం ఒక ప్రయత్నాన్ని చెయ్యాలి. ప్రయత్నం చేస్తే కానీ శబ్దం బయటికి రాదు. అంటే ఏమిటది? ఉచ్చారణ చెయ్యటానికి, శబ్దము బయటికి రావటానికి ప్రయత్నము విశేషముగా చేయాల్సి ఉంటుంది. ఏమిటా ప్రయత్నాలు అంటే రెండు రకాలైన ప్రయత్నాలు చెబుతారు. ఒకటి బాహ్య ప్రయత్నములు. అంటే ఏమిటి బాహ్య ప్రయత్నములు అంటే? ఏంటంటే స్థానే అంతరతమః అనేటువంటి దానిలో దాని వినియోగం చెబుతారు. బాహ్యాంతర ప్రయత్నములు అంటే ఏమిటి అంటే తుల్యాస్య ప్రయత్నం సూత్రం ప్రకారము అరు అళు స్థానాలు వేరు వేరు కనుక సవర్ణము రాదు అని ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఏం చెబుతారంటే స్థానాలు చెబుతారు. ఏం స్థానాలు చెప్పారయ్యా అంటే అపుహ విసర్జనీయానాం కంఠః, అంటే అకారమును, కవర్గమును, హకారమును, విసర్గ అనే ఈ పదములు పుట్టటానికి ప్రదేశం ఏదై అంటే నా కంఠస్థానము అన్నాడు. ఇచు యశానాం తాలుహు, ఇచు ఈ అంటే ఇచ్ అంటే గనక ఇచు యశానాం ఇకారము, చు అంటే గనక చవర్గం అంతా, చవర్గము యశానాం య ప్లస్ య ఇవి దవడలు, తాలువుల ద్వారా ఆ స్థానము ద్వారా ఈ శబ్దాన్ని ఉచ్చరిస్తాం మనం. రుటు రషాణాం మూర్ధ, రుటు అరుకారము, టవర్గము, రకారము, షకారము, మూర్ధ అంగటి పైన. ళుతు లసానాం దంతాః, అళుకారము, తవర్గము, లకారము, సకారము, దంతము ద్వారా చేస్తాం. ఉపు పద్మనీయానామోష్టౌ, ఉకారము, పవర్గము, ఉపధ్వనియము అంటే పాఫాలకు ముందుండే అర్ధ విసర్గ అనమాట, వీటిని పెదవుల ద్వారా అంటాం. అయిన తర్వాత న్యమంగణనానాం నాసికాచ, ఈ పైన చెప్పిన స్థానాలు కాకుండా నాసికతో అంటాయి ఇవి. ఏదైతో కంఠ తాలుహు, ఏకారము, ఐకారము, కంఠము ప్లస్ తాలువు రెండు కలిపి వస్తాయి. ఏకారము ఐకారము ఏమిటి వస్తాయి? కంఠము తాలువులు రెండు కలిసి వస్తాయి అంటున్నా. ఆ తర్వాత చెప్తా న్యమంగణనాం నాసికాచ, ఇవన్నీ మీకు ఇందులో ఉన్నాయమ్మా, మీకు వ్యాకరణ పాఠం ఇది, అక్కడ మీరు ఎట్లా చదువుతారు. అయిన తర్వాత ఎక్కడ దాకా వచ్చాను, ఓదౌతో కంఠోష్టం, ఓకారము, అవకారము, కంఠము ప్లస్ ఓష్టము ద్వారా వస్తుంది. వకారస్య దంత్యోష్టం, దంతము ఓష్టముల ద్వారా వకారం వస్తుంది. జిహ్వామూలి యస్య జిహ్వామూలం, కాక్కాలకు ముందున్నటువంటి అర్ధ విసర్గని జిహ్వామూలియం అంటారు, ఇది జిహ్వామూలం ద్వారా వస్తుంది.
నాసిక అనుస్వరస్య అనుస్వారము నాసిక ద్వారా వస్తుంది అలాంటి స్థానాలు చెప్పారు ఈ స్థానాల ద్వారా వచ్చేదానికి మనం కొన్ని ప్రయత్నాలు చేయాలి అంటే ఎఫర్ట్ పెట్టాలి ఇదే బలం అభ్యంతర ప్రయత్నం అంటారు దీన్ని ఇవన్నీ రకాలు అంటే స్పష్టం అంటే నాలుకతో ఆయా స్థానాలను స్పృశించి పలికేటటువంటివి ఇదేమిటయ్యా అంటే స్పర్శలు కచట తప వర్గములు హల్లు 25 కూడా స్పష్టం ఈషత్ స్పష్టం అంటే నాలుకతో ఆయా స్థానములు కొద్దిగా స్పృశించి పలికేవి ఏమిటవి అంటే యార లావ వివృతం అంటే గొంతు బాగా తెరిచి పలకవి అవేమిటయ్యా అంటే ఊష్మములు స్వరములు హ్రస్వమైన అకార వర్ణం ప్రక్రియా కాలమునందు సంవృతం గొంతు బిగించి పలకదగినవి హ్రస్వమగు అకారం ప్రయోగ కాలమునందు ఇవి స్థానములు అభ్యంతర ప్రయత్నము స్థానాభ్యంతర ప్రయత్నాలు అంటారు వీటిని వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే వీటి ద్వారా ఏం తెలిసింది అంటే మాత్ర తెలిసింది బలం తెలిసింది ఏమండి మాత్ర బలం తర్వాత సామహ అంటే సామ అంటే ఏమిటి ఆ సమత అంటే అతి పెద్దగా అరుస్తూ చెప్పకుండా అతి పీలగా కరకుండా మధ్యస్థముగా అందరికీ వినపడేలాగా హాయిగా సుస్పష్టముగా అనటము అన్నది సామ ఏమండి అంటే మధ్యమ స్వరముతో చక్కటి ఉచ్చారణను కలిగి ఉండటం అన్నది సామ తర్వాత అంటే అతి శీఘ్రముగా లేక అతి విలంబముతో కాకుండా సవ్యమైన ఉచ్చారణ నియమాన్ని కలిగి ఉండటము ఇక అయిన తర్వాత ఏమయ్యా మా ఇంటికి రా అనాలి అనుకోండి నేను ఇప్పుడు ఏమయ్యా అని ఒక గంట తర్వాత మా ఇంటికి అని ఇంకో రేపు వద్దు రావయ్యా అంటే మీకు ఏమైనా అర్థమవుతుందా అంటే అవ్యవధానముగా అవ్యవధానముగా చక్కటి ఉచ్చారణను కలిసి ఉండటము అనేటటువంటిది సంతాన అని సంతాన అనేటటువంటి మంత్రము ద్వారా తెలుసుకుంటాం ఏమండి ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ దాకా ఏం చెప్పుకున్నాం మనము అంటే శిక్షాక శాస్త్రము యొక్క సంగ్రహముగా విషయం చెప్పేసుకున్నాం దీనినే శిక్షాధ్యాయ అంటారయ్యా అని చెప్పి తర్వాత ఇక సంహితోపాసన అనే దానిలో వెళ్తున్నాం సంహిత నెక్స్ట్ భాగం పేరు సంహితోపాసన సంహిత అంటే ఏమిటి ఉపాసన అంటే చూద్దాం సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం అధాత సంహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యోతిషమధివిజ్యమధిప్రజమధ్యాత్మం తామహసంహిత ఇత్యాచక్షతే అది తర్వాత చెప్తాం ఏమండి అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాము అంటే సహ నౌ యశః సహ నౌ యశః సహ నౌ బ్రహ్మవర్చసం అధాతః అథ అతః సంహితాయాః ఉపనిషదం ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు పంచసు అధికరణేషు అధిలోకమధిజ్యోతిషమధివిద్యమధిప్రజమధ్యాత్మం అధిలోకం అధిజ్యోతిషం అది విద్యాం అది ప్రజం అది అధి అధ్యాత్మం అనేటటువంటివి ఇవేమిటయ్యా తా మహాసంహిత ఇత్యాచక్షతే తాహ మహాసంహితాహ ఇతి ఆచక్షతే అంటున్నారు అంటే
నౌ అంటే ఎవరు గురువుని శిష్యుణ్ణి అన్నమాట మా ఇద్దరిని అంటే గురు శిష్యులను ఏమండి ఇద్దరికి కూడా ఏం కావాలి యశస్సు కావాలి యశః అస్తు కలుగుగాక ఏం కావాలి ఇంకా అంటే నౌ సహ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చస్ ఎట్లా వస్తుందండి అంటే మేకప్ వేసుకుంటే వచ్చేది బ్రహ్మవర్చస్సు కాదు బ్రహ్మ పదార్థమును తెలుసుకుంటే వచ్చేది బ్రహ్మవర్చస్సు అర్థమైందండి అంటే బ్రహ్మవర్చస్సు మాకు ఇవ్వు అని కోరుతున్నాము అంటే మాకు బ్రహ్మజ్ఞానము కలుగుగాక అనే కదా కోరిక అది అది అంచేత తర్వాత అథాతః అంటే ఇప్పుడు అదైన తరువాత అటు పిమ్మట ఇప్పుడు సంహితాయాః వేదము యొక్క ఉపనిషదం ఉపాసన ఉపనిషదం అంటే ఇక్కడ ఉపాసన ఏ విధముగా ఈ బ్రహ్మ పదార్థమును గురించి వేదము చెప్పిన ప్రకారము నేను ఉపాసన చెయ్యాలి అనేటువంటి విషయం గురించి చెబుతున్నాం ఏమండి అంటే ఇక్కడ ఏం చెప్పుకోబోతున్నాం అన్నమాట మనం ముందు ఉపాసనా లక్షణాలు చెప్పుకోబోతున్నాం ఈ ఉపాసనాలు ఎట్లా ఉన్నాయ్యా అంటే పంచసు అధికరణేషు అంటే ఐదు జ్ఞానాశ్రయములైనటువంటి స్థానముల ద్వారా ఇప్పుడు మీరు ఏదైనా చెయ్యాలంటే ముందు ఉండటానికి ఒక ప్లేస్ ఉండాలి కదమ్మా కనుక ఈ ఉపాసన ఎక్కడ చెయ్యాలయ్యా అంటే అధిలోకం అంటే ఆ లోక సంబంధమైనటువంటి ఉపాసన లోకము మీద లోకమును అధిష్టానముగా చేసుకుని చేసేటటువంటి ఉపాసన జ్యోతిషమును అంటే జ్యోతిర్సంబంధమైనటువంటి అధిష్టానముగా ఉన్నటువంటి ఉపాసన విద్యా సంబంధమైనటువంటి అధిష్టానము చేసుకున్నటువంటి ఉపాసన అలాగే ప్రజా సంబంధమైనటువంటి అధిష్టానము చేసుకున్నటువంటి ఉపాసన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి అధిష్టానము చేసుకున్నటువంటి ఉపాసన వీటిని అన్నిటినీ కలిపి తాహ వీటన్నిటినీ కలిపి మహాసంహిత అని అంటారు ఈ మహాసంహిత అంటే ఏమిటి అధిలోకం అంటే ఏమిటి అధి జ్యోతిషం అంటే ఏమిటి ఇవన్నీ కూడాను మనం రేపు చూద్దాం ఇవాటికి ఇక్కడి వరకు చదువుకున్న చాలు